జీవో నెంబర్ 1ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాన్ని కావలి పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు ఇంటి వద్దనే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాలిపాటి సుబ్బానాయుడు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తగా పరిస్థితి మారింది. అనంతరం తెలుగుదేశం నేతలు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. జీవో ప్రతులను చింపివేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన కార్యక్రమానికి కూడా పోలీసులు వెళ్ళలేకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కావలి డిఎస్పి వెంకటరమణ స్వయంగా రంగంలో దిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలుగుదేశం నేతలను ఇంటి వద్దే అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఇప్పుడు పరిస్థితి తీసుకుందాం, పన్నెండు గంటలకు పోదాం, పదకొండున్నర. మా నాయకుడు వస్తారు సార్. చీకటి జీవన రద్దు చేయను, పార్వతి అంబేద్కర్ వేరుకోవడానికి వస్తున్నాము. ఆ రోజు ఆయన చేసిన రాజ్యాంగం అంతా తొందరగా వచ్చేశారు. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది. సార్ నువ్వు మీరు అడగలేదు, నేను రాజ్యాంగం అడుగుంటే దానికి ఇస్తాను. ఈరు మీరు ఈరుకి ఇస్తాను. మీరు అడగలేదు కదా.